పట్టాలు కట్టుకునే తిరగట్లే కదా బహిరంగ ప్రజల దృష్టిలో ప్రజలకు సమాధానం వస్తున్నా దాన్ని స్ఫూర్తి తీసుకుని ఈ రోజు ఇది ర్యాపిడ్ ఫైర్ రౌండ్ గా చేద్దాం అంతేనా కార్యక్రమం మొదలు పెడదాం అందరూ నమస్కారం అన్న నమస్తే బస్తురు నా పేరు మల్లికార్జున రక్షిత రెడ్డి నేను ఆదోన్లో ఇంటర్ సెకండ్ ఇయర్ పూర్తి చేసుకున్నాను నేను ఇప్పుడు డిగ్రీ చేయాలంటే వేరే ఊరికి వెళ్ళాల్సి వస్తుంది ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి ఏమన్నారంటే ఆదోన్లో గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ తప్పిస్తాను శాంక్షన్ చేశాను అన్నారు మన ఆదోన్కి వచ్చినప్పుడు కూడా మేము అడిగినాము శాంక్షన్ అయిపోయింది వచ్చేస్తుంది అని చెప్పాడు కానీ దాని మీద ఎలాంటి యూస్ కూడా లేదు మాకు అసలు చదువుకోవాలంటే దూరం వెళ్ళాల్సి వస్తుంది ఇప్పుడు మనకు కాలేజ్ వచ్చిందనుకో నాలాంటి ఎందరో అమ్మాయిలు ధైర్యంగా ఆదోన్లోనే చదువుకుంటారు అలాగే కేజీ టు పీజీ కూడా ఉచిత విద్యా ఇస్తానని చెప్పినాడు దాని మీద టీఎన్ఎస్ఎఫ్ వాళ్ళు పోరాటం చేస్తుంటే అరెస్ట్ చేసి జైల్లో పెట్టి చాలా కష్టపడుతున్నారు ఇలా ఉంటే మేము ఎలా చదువుకోవాలన్న తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఆధ్వర్యంలో మేము ఏర్పాటు చేస్తాం రెండవది మనం పోరాడాలి నా పైన కూడా 2019 తర్వాత 20 కేసులు పెట్టారు అటెంప్ట్ మర్డర్ ఉంది ఎస్సీ ఎస్టీ కేసు కూడా పెట్టారు दंग केस बना प्रयत्चर इनफाक्ट चित्तूर जिले मैक बड़ी लाख मैक लाखर की ना स्टूल लाख प्रयत्न ना स्टूल लाखो स्टूल इन स्टूल लागना इन मैक लागना नाता व्यतिरेक पोराड़ता దాని తర్వాతే నాకు మైక్ ఇస్తం మొదలుపెట్టా సో మనం వదిలేపెట్టుకోవడమా మన నమ్ముకున్న సిద్ధాంతం కోసం మనందరం కలిసికట్టుగా పోరాడాలి గతంలో ఇట్లనే అనుకున్నండే మన స్వాతంత్రం వచ్చింది ఈ రోజు ఈ సైకో నుంచి మన స్వాతంత్రం రావాలి అంటే కలిసికట్టుగా పోరాడితేనే మనకి సైకో నుంచి విముక్తి వస్తుంది కరోనాకి వాక్సిన్ దొరికిందమ్మా ఈ జగనోర వైరస్ కి ఓటే మన వాక్సిన్ జగనోరా వైరస్ కూడా మనం వ్యాక్సిన్ ఇవ్వాలి అది ఓటు ద్వారా ఇవ్వండి ఇక్కడున్న మీరందరూ కూడా ఫస్ట్ టైం ఓటర్స్ కాబోతున్నారు మొదటిసారి మీరు ఓట్ అయిపోతున్నారు మీరు ఎన్యూమరేషన్ చేసుకోవాలా వీళ్ళున్న మీ క్లాస్లో ఉన్న విద్యార్థులు కూడా మీరు మాట్లాడాలా పెద్ద ఎత్తున చైతన్యం తీసుకురావాలా తెలుగుదేశం పార్టీని గెలిపించాం థ్యాంక్ యూ అదోని అన్నమాట అయితే నేను డిఎడ్ 2014 లో డిప్లొమా ఇన్ ఎడ్యుకేషన్ కంప్లీట్ చేశాను 2018 లో డిఎస్సి నోటిఫికేషన్ వచ్చింది డిఎస్సి రాశాను నాకు అన్లక్కీలీ ఏమైందంటే 3 మార్క్స్ లో జాబ్ పోయింది అప్పుడు అంటే ఇప్పుడున్న ప్రభుత్వం